సార్ అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంతవరకు కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీవుల్లో తర్వాత మీ ఇద్దరికి కూడా మీకు మీ చెల్లెలకి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లర్. అబ్సల్యూట్లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవటం, అమ్మమ్మ తాతయ్యల దగ్గర కదా మీరు. అవును సార్. సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దాని ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు? ఆ ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేస్తుందో నాకు ఇప్పటికీ తెలియదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్, ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్, ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్ రేజింగ్ టూ కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూసుకోండి, మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టాను కదా, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్గా, సెన్సిటివ్ టాపిక్ కదా సార్. సో ప్లాన్ చేసుకుని ఏం చేయము, కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు, ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు, మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవి మైండ్లో ఉంటాయి, అఫ్కోర్స్ నా మైండ్లో ఉంటాయి, నా చిల్ మైండ్లో ఉంటుంది, కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా. అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్, మా మదర్ ఎలా చేస్తారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారా ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు? అస్సలు ఎప్పుడు అనిపించలేదు. అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా, చాలా షోస్ చేశారు. అవును. అయినా కానీ ఆ ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కదా, యుఎస్కి వెళ్ళేవాళ్ళు, కాన్సర్ట్స్ నాట తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాతయ్య? అమ్మమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ బ్లెస్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే? నా ఫస్ట్ గోల్ అది సార్, ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండని. అండ్ అందరితో ఇంకోటి, అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారా, అవును, ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామ్ గారితో, రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా అని. వద్దాది అంటే మీ గురించి, మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు. అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తాను? ఆ సొసైటీ ఎలా చూస్తాను అంటే, సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను, శ్రేయ నా చెల్లెలు శ్రేయ ఎలా, మీరు ఎలా తీసుకుంటారని ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్. భయపడతారు కదా సార్? భయపడతారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ కదా, పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్. అంటే ఎలా చెప్ప, ప్రతి ఫ్యామిలీలో అవ్వదు. అవ్వదు అవ్వదు అవ్వదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు రెవల్యూషన్. అది టైంలో ఎప్పుడు అనుకోము సార్ ఇది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్, ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్, ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్, ఒక మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో తోడు, ఒక తోడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. సో మీకంటే, మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది, మరి అమ్మ, అమ్మకు తోడు. ఇప్పుడు అలా అని కాదు, మేము పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పి, ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. ఎలా వేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం,
ఆవిడ ఏ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీ ఈజ్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్, ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు? రాలేదు, ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటి, మా అమ్మలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఇమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి, చేసుకోవాలి కదా, చేసుకోవాలి 100%. ఇవన్నీ చూసాను కానీ మస్ట్ కదా, అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఇమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఇమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం, చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్, అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ వేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తూ ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నారు. చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే, మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏమీ హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది, ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 ఇయర్ ముందు ఈ క్వశ్చన్లు అడుగుతున్న నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరలీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం, మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్, వై నాట్. ఎందుకంటే అండ్ ఐ ఫ్రీ బాయ్గా ఉన్నారు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి అండ్ హీ ఆల్సో గివ్స్ మీ అలాట్. మీ ఎడ్యుకేషన్ అయిపోయిందా? అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్, బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. ఓకే. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది? కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ, కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా, ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో నా చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నా సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూశారు, తను కూడా కొన్ని సీన్స్ చూశారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్, మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర, ఆ చనువు? సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ, అట్లా మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్. ప్రాబ్లం అక్కడ తక్కువ మాట్లాడతారు, నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ ఏంటంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్సేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు, అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను, ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను, అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా. యాజ్ 10th grade 11th grade దాకా అయితే అసలు నేను అంతేనా, అదొక రకమైన భయం కాదు, అదేంటో నేను అలా ఉండేవాడిని, భయం నేచర్ అట్లా, భయం నేచర్ అలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రావర్ట్ అన్ను, కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాను, కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం సోషల్గా మూవ్ అవుతున్నారు. అవును. అప్పుడు సోషల్ అంకా ఉండేది కాదు, అంతగా అంతగా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్ మనుషుల్లో కలుస్తున్నారు. అవునండి. ఇప్పుడు అందుకే సడన్గా ఇన్ని కెమెరాలు సడన్గా కనిపించేసరికి సో ఓవర్వెల్మ్. ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు. టెస్టే సార్, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రెషర్గా తీసుకోవడం కంటే అదొక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. గుడ్, నైస్. అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ, తగిలినప్పుడు చూసుకుందాం అంటే, ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పాంటేనియస్గా
ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే.